హాయ్ స్టూడెంట్స్, ఈరోజు జనరల్ ఫౌండేషన్ కోర్స్ ఫస్ట్ ఇయర్లో మనకు జనరల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ యూనిట్లో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్యం యొక్క లక్ష్యాల తర్వాత ప్రజారోగ్యానికి సంబంధించిన మరొక అంశం స్వచ్ఛ భారత్, నీడ్ ఆఫ్ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్ యొక్క ఆవశ్యకత. అసలు స్వచ్ఛ భారత్ అంటే ఏంటి అనేది ముందుగా తెలుసుకున్న తర్వాత భారతదేశంలో స్వచ్ఛ భారత్ యొక్క ఆవశ్యకతను తెలియజేసే అంశాల గురించి పరిశీలిద్దాం. పరిశుభ్రమైన భారతదేశాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాటు చేయబడ్డ ప్రచారోద్యమ కార్యక్రమాన్నే స్వచ్ఛ భారత్ అని పిలుస్తాం. దీన్నే క్లీన్ ఇండియా మిషన్, క్లీన్ ఇండియా మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో క్లీన్ ఇండియా మిషన్, తెలుగులో స్వచ్ఛ భారత్ మిషన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. దీన్ని అక్టోబర్ 2, 2014 గాంధీ జయంతి రోజున 2014 ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టడం మరియు ప్రారంభించడం అనేది జరిగింది. గ్రామీణ ప్రాంతాలు మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రజల యొక్క జీవితాలను మెరుగుపరచడం, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ రోడ్ల వెంట పరిశుభ్రంగా ఉంచడం, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జనను నిర్మూలించడం, ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణం, దానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని స్థానిక సంస్థలు, పురపాలక సంఘాలు, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్స్, అవి సబ్సిడీతో కూడిన అంటే తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ప్రజలకు ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టి బహిరంగ ప్రాంతాల్లో మలమూత్ర విసర్జనను నిర్మూలించే ఉద్దేశంతో రోడ్ల వెంట ప్రభుత్వమే కొన్ని టాయిలెట్లు నిర్మించి ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జనను, మల విసర్జనను లేకుండా పచ్చదనం, పరిశుభ్రతను భారతదేశంలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 2, 2014 ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. గ్రామీణ పట్టణ వాసుల యొక్క నివాస స్థితిని మెరుగుపరిచే చర్యల కోసం మనకు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం, క్లీన్ ఇండియా మిషన్ కింద మనకిక్కడ చెప్పిన బోర్డు మీద పేర్కొన్న చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భారతదేశంలో స్వచ్ఛ భారత్ యొక్క ఆవశ్యకతను అంటే ప్రాముఖ్యతను తెలియజేసే అంశాలు ఏంటివంటే, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం, అంటే ఇంట్లో మరుగుదొడ్డి లేకుండా బహిరంగ ప్రాంతాల్లో మలమూత్ర విసర్జనను వెంటనే నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అపరిశుభ్ర టాయిలెట్ల స్థానంలో ఫ్లషింగ్ టాయిలెట్ల నిర్మాణాన్ని నిర్మించడం, అంటే అపరిశుభ్రంగా ఉండి ఎప్పటికప్పుడు క్లీన్గా లేకుండా ఉన్న టాయిలెట్ల స్థానంలో వాటర్ ఫ్లష్ తోటి వచ్చే టాయిలెట్లను నిర్మించే ఉద్దేశం కూడా, పాత టాయిలెట్లను వాటర్ ఫెసిలిటీ లేకుండా అదేవిధంగా వాడే టాయిలెట్ల స్థానంలో వాటిని నిర్మూలించి వాటి స్థానంలో ఫ్లషింగ్ టాయిలెట్లను నిర్మించడం, అంతేకాకుండా స్థానిక సంస్థలలో కానీ, తర్వాత పురపాలక సంఘాల్లో కానీ, తర్వాత కార్పొరేషన్లో కానీ, మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మనుషులచే టాయిలెట్లను మరియు మురుగు కాలువను శుభ్రపరిచే విధానానికి స్వస్తి చెప్పి వాటి స్థానంలో యంత్ర పరికరాల ద్వారా మురుగు కాలువలు కానీ టాయిలెట్స్ని కానీ శుభ్రపరిచే విధానాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మున్సిపల్ ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా ఆరోగ్యకర విధానాల ద్వారా నిర్వహించడం అనేది కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మరొక అంశం. మున్సిపాలిటీల్లో పెరిగిపోతున్న ఘన వ్యర్థ పదార్థాలను ఉపయోగకరంగా అంటే విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి కానీ,
లేదా ఎరువును ఉత్పత్తి చేయడానికి కానీ తర్వాత వేస్టేజ్ నుండి ప్లాస్టిక్ను ఇతర లోహాలను వేరు చేసి వాటిని పునఃచక్రీకరణ చేయడం ద్వారా కానీ శాస్త్రీయంగా ఆరోగ్యకర విధానాల ద్వారా మున్సిపల్ ఘన వ్యర్థాలను వదిలించుకోవడం ఘన వ్యర్థ పదార్థాలు సేకరించి వాటిని వేరు చేసి వాటిని విద్యుత్ ఉత్పత్తికి కానీ లేకపోతే కంపోస్ట్ ఎరువు లాంటి ఎరువు ఉత్పత్తి చేయడం కోసం కానీ ఇతర భూమిలో నశించని వ్యర్థాలను ఆధారంగా చేసుకొని వాటిని పునఃచక్రీకరణ ద్వారా అంటే రీసైక్లింగ్ ద్వారా ప్లాస్టిక్ని మళ్ళీ కొత్త ఉత్పత్తులుగా చేయడం తర్వాత ఇనుము రాగి అల్యూమినియం ఇలాంటి ఉత్పత్తుల నుంచి మళ్ళీ లోహాన్ని కరగదీసి కొత్త ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా మున్సిపాలిటీల్లో మరియు స్థానిక సంస్థల్లో ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా ఆరోగ్యకరమైన విధానాల ద్వారా వేరు చేసి అవి భూమిని కానీ నీటిని కానీ మానవుల యొక్క జీవిత పీల్చుకునే గాలిని కానీ హాని చేయకుండా నిర్మూలించడం కోసం వాటిని శాస్త్రీయంగా నిర్మూలించే విషయాల్లో స్థానిక సంస్థలకు మున్సిపాలిటీలకు మున్సిపాలిటీ కార్పొరేషన్లకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం వంటి విధానాలు ఈ కార్యక్రమం కింద చేపట్టడం జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు అనుసరించే విధానాలను భారతదేశంలోని గ్రామీణ ప్రజలకు తర్వాత నిరక్షరాస్యులకు తెలియచేయడం ద్వారా వారు ఆరోగ్య విషయంలో ఇతర దేశాల యొక్క అనుసరించే విధానాలను తాము కూడా అనుసరించేటట్లు చేయడం అనేది కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మరొక అంశం. మరి వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ప్రాంతీయ సంస్థలకు మద్దతునివ్వడం ఘన వ్యర్థ పదార్థాలను సేకరించడం వాటిని నిర్వహించడం శాస్త్రీయంగా ఆరోగ్యకరంగా వాటిని మెయింటైన్ చేయడం కోసం అవసరమైన ఆర్థిక సహాయం విషయంలో స్థానిక స్వపరిపాలన సంస్థలకు మరియు పురపాలక సంఘాలకు మున్సిపల్ కార్పొరేషన్లకు సంఘాలకి స్థానిక సంస్థలకు అంటే పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా మద్దతునివ్వడం అంతేకాకుండా పరిసరాల పరిశుభ్రతలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం అంటే ప్రభుత్వమే అన్ని రకాల చర్యలు చేపట్టకుండా ఈ ఘన వ్యర్థాలను సేకరించడం కానీ వాటిని ఒక దగ్గర డంపింగ్ చేయడం కానీ వేరు చేయడం కానీ దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి తర్వాత ఎరువు లాంటి జీవ సంబంధమైన ఉత్పత్తులు చేయడం పునఃచక్రీకరణ చేయడం ఇలాంటి పనుల కోసం ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించి వారికి పారితోషికం ఇవ్వడం ద్వారా వ్యర్థాలను సేకరించే వాహనాలకు అవసరమైన ఆర్థిక సహాయం చేయడం ఇన్స్టాల్మెంట్లో వాళ్ళు ఆర్థిక సహాయాన్ని చెల్లించుకొని వాహనాన్ని సొంతం చేసుకోవడం ప్రతి నెల కొంత రెమ్యునరేషన్ తోటి ఘన వ్యర్థ పదార్థాలు సేకరించే వాహనాలు డ్రైవర్ కమ్ ఓనర్గా మారే విధంగా కొన్ని ప్రోత్సాహకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద ఇవ్వడం జరుగుతుంది. భారతదేశాన్ని పచ్చదనం మరియు పరిశుభ్రతతో తీర్చిదిద్దడం క్లీన్ అండ్ గ్రీన్ పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండే భారతదేశాన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద తీర్చిదిద్దడం అనేది ఒక ఆశయం. దాని ఆవశ్యకత ప్రాముఖ్యత తెలుపొచ్చు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని అందించడం స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు పరిశుభ్రత పచ్చదనం ఇలాంటి విషయాలలో గ్రామీణ ప్రాంతాలలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని జీవితాలను వాళ్ళ యొక్క జీవిత స్థితిగతుల్ని మెరుగుపరచడం కలుషితమైన నీటిని వినియోగించకుండా గాలి కలుషితం కాకుండా తర్వాత భూమి కాలుష్యం కాకుండా మంచి నాణ్యమైన పంటలు పండేటట్లు తర్వాత పరిశుభ్రమైన నీటిని వినియోగించేటట్టు పరిశుభ్రమైన గాలిని స్వచ్ఛమైన గాలిని పొందేటట్టు గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని ప్రోత్సహించి అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను శుభ్రపరచడం అనేది చేయడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాల్ని నాణ్యమైన జీవితాన్ని అందించడం గ్రామీణ ప్రాంతాలకు ప్రజల యొక్క జీవితాన్ని నాణ్యమైన జీవితం వాళ్ళకు అందించడం అనేది కూడా చేయాలి. పురపాలక సంస్థలు పంచాయతీరాజ్ సంస్థలకు మెరుగైన పరిసరాల వైపు ప్రోత్సహించడం అంటే ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజారోగ్య కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పురపాలక సంస్థల్ని
తర్వాత పంచాయతీరాజ్ సంస్థల్ని మెరుగైన పరిసరాల వైపు ప్రేరేపించడం. అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్య కార్యక్రమాలు చేపట్టి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఈగలు దోమలు ముసరకుండా నీరు నిల్వ ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యర్థ పదార్థాలను కలుషితమైన పదార్థాలని భూమిలో కప్పివేయకుండా చూడడం, వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు సేకరించి వాటిని శాస్త్రీయంగా ఆరోగ్యకరమైన విధానాల ద్వారా వాటిని పునఃచక్రీకరణ చేయడం లేదా జీవ సంబంధమైన ఎరువుగా మార్చడం లేకపోతే విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించడం, ఇలాంటి చర్యల ద్వారా పంచాయతీరాజ్ సంస్థలు మరియు మున్సిపల్ సంస్థలు మెరుగైన పరిసరాల వైపు వాళ్ళను మోటివేట్ చేయడం, అంటే పురపాలక సంఘాలని, పంచాయతీరాజ్ సంస్థల్ని ఆ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేటట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్య కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మోటివేట్ చేయడం అనేది స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద చేయడం జరుగుతుంది. ఇక స్వచ్ఛ భారత్ యొక్క చివరి ఆశయం, ఆవశ్యకత ఏంటంటే, ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఏంటంటే, గాంధీ గారు కన్న కలలను సాకారం చేయడం. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని గాంధీ గారి నమ్మకం. తర్వాత గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అనేది గాంధీ గారి యొక్క విశ్వాసం. అంటే గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది, గ్రామ సీమలే దేశానికి పట్టుకొమ్మలు, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం. అంటే స్వరాజ్యం అంటే పట్టణ ప్రాంతాల్లో స్వేచ్ఛగా జీవించడం కాదు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమను తాము పరిపాలించుకోగలగాలి. అంటే పంచాయతీరాజ్ సంస్థల ద్వారా తమ అవసరాలను తామే తీర్చుకోగలిగిన స్థితిలో గ్రామీణ ప్రజలే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విధానాలు రూపొందించుకొని పరిపాలించుకోగలిగిన నాడే దేశానికి స్వరాజ్యం వచ్చినట్టు. తర్వాత గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందిన, ఎందుకంటే దేశంలోని 70% జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంది, కేవలం 30% జనాభా మాత్రమే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుంది. పట్టణాలు అభివృద్ధి చెందినంత మాత్రాన దేశం అభివృద్ధి చెందినట్టు కాదు, పట్టణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు స్వతంత్రంగా జీవించినంత మాత్రాన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు కాదు, గ్రామీణ ప్రాంతాలలో తమ అవసరాలను తామే తీర్చుకునే స్వేచ్ఛ రావాలి, స్వాతంత్రం రావాలి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఈ రెండు గాంధీ గారి కలలు, ఈ కలల్ని సాకారం చేయాలనే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా స్థానిక సంస్థలు అంటే పంచాయతీరాజ్ సంస్థలు తమ అవసరాలు తామే తీర్చుకోవడం, అంటే మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవడం, శుభ్రమైన రోడ్లను నిర్మించుకోవడం, మంచినీటి వసతిని కల్పించుకోవడం, చెట్లు నాటుకోవడం, తర్వాత పబ్లిక్ టాయిలెట్లను నిర్మించుకోవడం, అంతేకాకుండా ఘన వ్యర్థ పదార్థాలను నిర్వహించి ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు, భూమి కాలుష్యం కాకుండా చూడడం, ఇలాంటివన్నీ కూడా స్థానిక స్వపరిపాలన సంస్థలు అంటే పంచాయతీరాజ్ సంస్థలకు హక్కులు ఇవ్వడం ద్వారా, వాటి పనిని వారే అవే నిర్వహించుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది, గ్రామీణ ప్రాంతాలకు ప్రజలు వాళ్ళ అవసరాలు వారే తీర్చుకోగలిగితే దేశానికి స్వాతంత్రం వచ్చినట్లే అనే విషయాన్ని సమర్థించేటందుకు వీలుగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రవేశపెట్టడం జరిగింది. ఇది స్వచ్ఛ భారత్ యొక్క కార్యక్రమం. అంటే ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది పరిశుభ్రమైన భారతదేశాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్వహించే ఒక ప్రచారోద్యమ కార్యక్రమమే. అంటే అందరికీ ఒక పథకం, ఒక నినాదం అనేది తీసుకుపోవడం కోసం ఏర్పాటు చేయబడ్డ ఒక ప్రచారోద్యమ కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన నిర్మూలించడం, పరిశుభ్రమైన గ్రామీణ పట్టణ ప్రాంతాల రోడ్లను ఏర్పాటు చేయడం, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించడం, తర్వాత ఘన వ్యర్థ పదార్థాలను శాస్త్రీయ ఆరోగ్యమయమైన విధానాల ద్వారా వదిలించుకోవడం, దాని ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందడం, స్థానిక సంస్థలకు తర్వాత పురపాలక సంస్థలకి వ్యర్థ పదార్థాల నిర్వహణలో తమ మద్దతును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించడం, అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజల యొక్క జీవితాలను జీవన నాణ్యతను మెరుగుపరచడం, అంటే లివింగ్ స్టాండర్డ్ను పెంపొందించడం, ఆరోగ్యం విషయంలో ప్రపంచ దేశాలు అనుసరించే
విధానాలను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నిరక్షరాస్యతను వాళ్లకు అందింపజేయడం భారతదేశాన్ని పచ్చదనంతో నిండిన పరిశుభ్రమైన దేశంగా రూపుదిద్దడం తర్వాత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం చివరగా గాంధీ గారి కలలను సాకారం చేయడం కోసం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 2014 అక్టోబర్ 2న ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.